ఇప్పుడు ఎట్టకాలకు అందరం కలిసి ఆ బిల్లును తీసుకొచ్చుకునే దానికి ఒక ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ సమర్థించి తెస్తే దాన్ని దేశం సాధించిన గొప్ప విషయం పార్లమెంట్ సాధించిన గొప్ప విజయం అని చెప్పేసి చెప్పుకోవడం మానేసి సాక్షాత్తు ప్రధానమంత్రి గారే దాన్ని రాజకీయం చేసేదానికి ప్రయత్నం చేయడం చాలా అసహ్యంగా ఉంది వాస్తవంగా ప్రధానమంత్రి మోడీ గారికి అంత చిత్తశుద్ధి ఉంటే 2014 నుంచి ఇప్పుడు 2023 వరకు ఆయనే ప్రధానమంత్రిగా ఉన్నారు వారి ఎన్డీఏ అధికారంలో ఉన్నది ఇప్పుడు తెచ్చి 2029 లో అమలు జరుపుతాను అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చింది 2015 లో తెచ్చి 2019 నాటికల్లా అమలు జరిపే అవకాశం ఉండేది అందుకని చిత్తశుద్ధి లేనిది ప్రధానమంత్రికి ఎన్డీఏకి తప్ప ప్రతిపక్షాలకు కాదు అని చెప్పి స్పష్టంగా కనపడుతుంది ఇది ఒక రాజకీయ లబ్ధి కోసం చేసిన ఒక నాటకం తతంగం తప్ప దీంట్లో చిత్తశుద్ధి ఏమీ కనపడలేదు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే 2029 దాకా ఆగక్కర్లేదు సెన్సెస్ లేకుండానే దీన్ని అమలు జరపచ్చు ఇప్పుడు వాళ్ళు సెన్సెస్ మనం సెన్సెస్ రావాలట ఆ సెన్సెస్ వచ్చిన తర్వాత డిలిమిటేషన్ చేయాలట డిలిమిటేషన్ చేసిన తర్వాత అప్పుడు దీన్ని అమలు జరపాలట ఇవన్నీ అవసరం ఏముంది సెన్సెస్ అవసరం లేదు డిలిమిటేషన్ అవసరం లేదు ఇప్పుడున్న సంఖ్యని ఈ 33% తోటి విభజించి అమలు జరపచ్చు డిలిమిటేషన్ తర్వాత ఇంకా అదనంగా సీట్లు వచ్చినప్పుడు ఆ సీట్లకు కూడా అప్పుడు ఈ శాతం మారినప్పుడు ఎప్పుడైనా అమలు జరపచ్చు కాబట్టి వారికి అమలు జరపాలని చెప్పి చిత్తశుద్ధి కనపట్టలేదు చిత్తశుద్ధి ఉంటే అప్పటిదాకా వెయిట్ చేయక్కర్లేదు అప్పటిదాకా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటే ఇప్పుడు అర్జెంటుగా ఎన్నికల ముందే పెట్టి ఏదో గొప్ప పని చేసినట్టు ఆయన చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఈ సందర్భంలో ప్రతిపక్షాలు తప్పు పట్టాల్సిన అవసరం లేదు అందుకని ఇది మొత్తం చూస్తే ఒక ఎన్నికల స్టంట్లాగా కనపడుతుంది తప్ప చిత్తశుద్ధి దీంట్లో కనపట్టలేదు అందుకనే సిపిఎం డిమాండ్ చేస్తుంది చిత్తశుద్ధి ఉంటే వెంటనే 2019 ఎన్నికల్లోనే దీన్ని అమలు జరిపేదానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇది ఎలక్షన్ కమిషన్కి ఆ రకంగా సూచన చేస్తే తప్పకుండా దానికి ఆ శక్తి ఉందని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం ఇక రెండవ విషయం మన జరిగిన స్పెషల్ సెషన్లోనే బీజేపీ ఎంపీ రమేష్ బిద్దూరి ఒక సోదర ఎంపీ మీద చాలా తీవ్రమైన అభ్యంతరకరమైన అమానుషమైన కామెంట్స్ ఇచ్చారు డానిష్ షాలి అని చెప్పేసి ఎంపీ మీద ఒక మతోన్మాదంతో తీవ్రమైన వ్యాఖ్యలు దాంట్లో ఉన్నాయి ఆయన మతాన్ని ప్రస్తావించారు ఆయన ఒక టెర్రరిస్ట్గా ముద్ర వేశారు అలాగే కొన్ని మత సంబంధమైన కొన్ని పద్ధతులు వాళ్ళు ఎవరి మతం వాళ్ళు పాటిస్తారు దాన్ని కూడా ప్రస్తావించి ఆయన్ని అవమానపరిచాడు ఆఖరికి ఆయన్ని ఒక పింపుగా కూడా పార్లమెంట్లో మాట్లాడారు మనం అందరం తెలుసు బయట ప్రసంగాల్లోనే వీధుల్లోనే అట్లాంటివి మాట్లాడకూడదని చెప్పేసి అటువంటి మాట్లాడితే శిక్షార్హం అని చెప్పేసి కోర్టులు అని చెప్పి మనం చెప్తాం కానీ సాక్షాత్తు పార్లమెంట్లోనే ఈ రకమైన ప్రసంగం చేస్తే ఇప్పటి వరకు ఆ పార్లమెంట్ సభ్యుడి మీద ఎటువంటి యాక్షన్ లేదు అలాగే రాజకీయ పార్టీగా బీజేపీ అటువంటి పద్ధతిలో వైషమ్యాలు సృష్టించే వ్యక్తిని పార్లమెంట్ సభ్యుడిగా పెట్టుకుని ఆ పార్టీ కూడా ఇప్పటి వరకు దాని మీద ప్రకటనలు కానీ ఏమీ చేయలేదు రాజ్నాథ్ సింగ్ గారు విచారం వ్యక్తం చేస్తూ ఆయన మాట్లాడారు అసలు ఎంపీ ఏం మాట్లాడటంలా రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడుతున్నారు అంటే ఒకవైపున వైషమ్యాలు సృష్టిస్తూ ప్రసంగాలు చేస్తూ ఉంటారు వాళ్ళని మాత్రం ఏమనరు మీరు చేస్తూ ఉండండి అప్పుడప్పుడు మేము సర్దుబాటు చేస్తుంటాం అని చెప్పేసి ఆ రకంగా ఎన్నికల దగ్గర పడే కొంది ఈ పోలరైజేషన్ మతాల మధ్య విభజన సృష్టించి తద్వారా గెలవాలని చెప్పేసి ఈరోజు తాపత్రయం ఎక్కువైంది ఎందుకంటే అన్ని వైపుల నుంచి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి కర్ణాటకలో ఓడిపోయారు మిత్రులు ఒకరు కోల్పోతూ ఉన్నారు వీటన్నిటి నుంచి ఇక అభివృద్ధి మంత్రం చెప్తే ఏమీ మార్గం ఏమి కనపట్టలేదు
అందుకని వైషమ్యాలు సృష్టించే ఈరోజు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఈ వైషమ్యాలు చూశారు, కొంత ప్రభావితం అయ్యారు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా 2024లో ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారు. ప్రతిపక్షాలన్నీ ఒక చోటకి సహకరించుకునే స్థాయికి వచ్చినాయి. ఇప్పుడు కొత్తగా ఏఐడిఎంకే వారు దాని నుంచి విడగొట్టుకున్నారని చెప్పేసేది మనకి కనపడుతుంది. ఆ రకంగా కొత్త కొత్త మిత్రులు వారికి దొరకడం కాదు, ఉన్న మిత్రులు కోల్పోయే పరిస్థితి ఉన్నది. అందుకని 2024 ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని చెప్పేసేది మేము భావిస్తున్నాం. అయితే ఆ ఎన్నికలను కూడా జమిలి ఎన్నికల పేరు, సైమల్టేనియస్ ఎన్నికల పేరుతోటి మళ్ళీ అక్కడ కూడా ఒక తనకు అనుకూలమైన వాతావరణం సృష్టించుకోవాలని ఒక చర్చ ప్రారంభించింది. ఇవాళ కూడా మీడియాలో వచ్చింది. మా పార్టీగా సైమల్టేనియస్ ఎన్నికలు సందర్భవశాత్తు ఎన్నికలు కలిసి రావడం వేరు, చట్టబద్ధం చేసి ఒకేసారి అన్నీ జరిగి తీరాల్సిందే అని చెప్పేసి చట్టబద్ధం చేసి ఆ రకంగా చేయడం అని చెప్పేసి చాలా ప్రమాదకరమైంది, అప్రజాస్వామికమైంది, ఒక నిరంకుశ పోగడలకు తోదీస్తుందని చెప్పేసి మా పార్టీ భావిస్తుంది. అందుకని మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. అయితే దురదృష్టవశాత్తు దేశంలో ఇన్ని పరిణామాలు జరుగుతుంటే ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు మాత్రం బీజేపీకి పంచనే ఉన్నాయి. మన స్పెషల్ సెషన్లో కానీ అంతకుముందు సెషన్లో కానీ వైఎస్ఆర్పీ వారు తలమునకలు అయిపోయారు దాన్ని మోడీ గారిని సపోర్ట్ చేయడానికి. ఆఖరికి ఢిల్లీ రాష్ట్రానికి ఉండే హక్కును కూడా తీసేసే చట్టం తెస్తే దానికి కూడా మద్దతు తెలుగుదేశం వారు ఇచ్చారు. ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం. మేము ప్రతిసారి అప్పీల్ చేస్తున్నాము, మీరు ఆలోచించుకోండి. దేశానికి నష్టం జరుగుతుంది, దేశానికి నష్టం కాదు రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, అటువంటి వాళ్ళ నుంచి దూరం జరగండి అని చెప్పేసి అప్పీల్ చేస్తున్నాం. అప్పీల్కి పెద్దేం లేదు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్పీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం కలిసి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి కారణమని చెప్పేసి మీడియాలో పత్రికలు వస్తున్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుండా, వాళ్ళ నిఘా సంస్థల యొక్క సమాచారం లేకుండా జరుగుద్దా అని చెప్పేసి పత్రికల్లో వార్తా కథనాలు వస్తున్నాయి. మరి ఇప్పటికైనా తెలుగుదేశం కూడా ఆలోచించుకునే పరిస్థితులు ఇప్పటికీ మోడీ గారి పంచనం ఉండటానికి ఆలోచన చేస్తున్నట్టుగా కనపడుతుంది. అందుకని ఇక్కడ రాజకీయ పార్టీలకి కూడా మేము అప్పీల్ చేసేది ఏంటంటే దేశం కోసం అయినా కానీ మీరు పునరాలోచన చేయండి, బీజేపీకి వ్యతిరేకంగా నిలబడండి. అంత గట్టిగా నిలబడిన ఏఐడిఎంకే ఈరోజు దూరంగా జరగాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇక్కడ వీళ్ళు కూడా ఆలోచన చేయాలని చెప్పేసి మేము కోరుతాము. అది అంత తొందరగా ఆలోచన చేసుకుంటే వారి పార్టీలకే ఆ పార్టీలకే మంచిది. లేకపోతే బీజేపీ తోటి ఎవరు సన్నిహితంగా ఉంటే వారిని నాశనం చేసి బీజేపీ పెరిగింది. అట్లాంటి నాశనం కావడానికి సిద్ధమవుతారో లేకపోతే స్వతంత్రంగా వ్యవహరించడానికి సిద్ధమవుతారో తెలుసుకోవాల్సిన సందర్భం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇండియా కూటమిలో చేరడం చేరకపోవడం అనేది రెండో విషయం. మొదట బీజేపీ నుంచి దూరంగా జరగడం అది మాకు ప్రధానం. కాబట్టి అది ఎవరు ఆ రకంగా బీజేపీని నిలవరించడానికి ముందుకొచ్చినా, అందరితో కలిసినా, లేకపోతే ఒంటరిగా ఆ రకమైన ప్రయత్నం చేసిన మంచిది. అందుకని ఏఐడిఎంకే ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని దాని నుంచి దూరంగా జరిగింది. అది ఆహ్వానించాల్సిన విషయం. మళ్ళీ రేపో ఎల్లుండో మళ్ళీ పునరాలోచన చేసుకోకుండా ఉండాలనేది మా కోరిక. కేంద్ర నిఘా సంస్థల యొక్క సమాచారం ప్రాతిపదికగానే మేము ఈ రకమైన అభియోగం మోపుతున్నామని సిఐడి రిపోర్ట్లో రాశారని చెప్పేసి మీడియాలో వచ్చింది. దానికి అనేక వ్యాఖ్యానాలు వద్దరు తెలిసే చేశారని చెప్పేసి వచ్చింది. మరి ఇది తెలుగుదేశం వారికి తెలుసో లేదో మాకు తెలియదు. కనీసం ఇవన్నీ తెలిసి ఉంటే, ఇప్పటికైనా బీజేపీ పంచన చేరి ఏదో లబ్ధి పొందాలని వాళ్ళకి ఆశ ఉంటే అట్లాంటి ఆశ ఉపయోగం లేదని వాళ్ళు అర్థం